హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, అదే విధంగా వాళ్ళు ఏ డేట్ లో అడుగుతున్నారు అండ్ ఎక్కడ జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూస్ అన్ని అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 706 లో మొట్టమొదటిగా మనం చూసుకుంటే కంపెనీ వచ్చేసి సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పచ్చు. అంటే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి అటు ఫ్రెషర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. ఒకే కంపెనీలో దాదాపు 100కు పైగా జాబ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 80 వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే క్యూసీ విషయానికి వస్తే 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా టోటల్ 100 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇవి పూర్తిగా వాకింగ్ ఇంటర్వ్యూస్ కాబట్టి ఎప్పుడు జరుగుతున్నాయంటే March 4, 2022 నుంచి March 10, 2022 వరకు జరుగుతాయని చెప్పొచ్చు. టైమింగ్ వివరాలు చూసుకున్నట్లయితే మార్నింగ్ 10 AM నుంచి 5 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ప్రైవేట్ లిమిటెడ్, Unit 3, ప్లాట్ నెంబర్ 59A, JNPC, పరవాడ విశాఖపట్నం. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట చెప్పచ్చు. చాలా అంటే చాలా మంది వైజాగ్ లో ప్రొఫెసర్స్ జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వరకు చర్చించుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ కోసం అడుగుతున్నారు. వీళ్ళడుతుంటే క్వాలిఫికేషన్ వచ్చేలోపు ఇంటర్, బిఏ, బీకామ్, బిఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ లో కెమికల్ ఇంజనీరింగ్ లేదంటే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ పొజిషన్ విషయానికి వస్తే ఆపరేటర్, ట్రైనింగ్ కెమిస్ట్, కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ మరియు ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి ప్రెషర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ వేకెన్సీస్ వచ్చేటప్పుడు 80 vacancies అన్న ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ క్యూసీ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళతోటి క్వాలిఫికేషన్ వచ్చేలోపు బిఎస్సీ, ఎంఎస్సీ, బి ఫార్మసీ మరియు ఎం ఫార్మసీ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ పొజిషన్ విషయానికి వస్తే కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్, ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పు 3 to 7 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, అంటే హ్యావింగ్ గుడ్ ఎక్స్పోజర్ ఆఫ్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్, టెస్టింగ్ మరియు హ్యాండ్లింగ్ ఆఫ్ హెచ్పిఎల్సీ, జీసీఎల్ క్లియర్ గా మెన్షన్ చేయండి. సో ఎవరైతే ఇంటర్వ్యూ వెళ్ళుకున్నారో ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూ వెళ్ళినట్లయితే ఈ జాబ్ మీకే రావచ్చు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 20 vacancies ఉన్నాయని చెప్పచ్చు. సో ఈ విధంగా టోటల్ 100 vacancies ఉన్నాయి, ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూ టైమింగ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. 1:30 నుంచి 4 PM లోపు ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీ అప్డేటెడ్ సివి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, లాస్ట్ 3 months పే స్లిప్స్, లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్ మరియు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్న ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెనూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూస్ కి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది సినర్జిన్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ప్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్స్ నీడ్ ఉంటుందో, ముఖ్యంగా వైజాగ్ వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ప్రొఫెసర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికి వెళ్ళచ్చు అనమాట. అండ్ ఇది పూర్తిగా వాకింగ్ ఇంటర్వ్యూ. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే March 3 నుంచి March 5 వరకు జరుగుతున్నాయి. ఈ రోజు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి 4th మరియు 5th ను కూడా మీరు ఇంటర్వ్యూస్ కి అటెండ్ కావచ్చు. అండ్ టైమింగ్ వివరాలు చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 5 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి చెప్పచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, Unit 2, A-35, IDA, నాచారం, హైదరాబాద్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే వేర్ హౌస్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేలోపు బిఎస్సీ. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు ఫ్రెషర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం 7 ఇయర్స్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. సో వేర్ హౌస్ సంబంధించి చాలా అరుదుగా ఇలాంటి జాబ్స్ లభిస్తూ ఉంటాయి, ఈ అవకాశాన్ని అసలు వదులుకోవద్దు. అండ్ దీనికి కావాల్సిన జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి షుడ్ బి ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ రా మెటీరియల్ వేర్ హౌస్, షుడ్ బి ఫ్రమ్ ఫార్మలేషన్ అంటే ఓఎస్డికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అలాగే నీడ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్. పొజిషన్స్ విషయానికి వస్తే జూనియర్ కెమిస్ట్ నుంచి ఆఫీసర్ లెవెల్లో వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ను బట్టి పొజిషన్స్ ఇవ్వడం జరుగుతుంది.
అండ్ టేక్ కేర్ ఆఫ్ రా మెటీరియల్, ఫినిష్డ్ గ్రూడ్స్, లోడింగ్, అన్లోడింగ్, రిసిప్ట్స్, ఎస్ఏపి, ఈ విధంగా ఇవన్నీ కూడా మీది జాబ్ డిస్క్రిప్షన్ కింద చెప్పుకోవచ్చు. అలాగే మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది, ఇమ్మీడియట్ జాయినర్స్ విల్ బి ప్రిఫర్డ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయండి. దాని లొకేషన్ విషయానికి వస్తే నాచారంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ ఫార్మాలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూ గాను మీరు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ అప్డేటెడ్ సివి, 2 passport size ఫోటోగ్రాఫ్, అపాయింట్మెంట్ లెటర్, లాస్ట్ 3 months పే స్లిప్స్, మరియు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది శ్రీకృష్ణ ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. ఇంట్రెస్ట్ ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో, ముఖ్యంగా ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ నాచారంలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా రేర్ గా అడుగుతున్నటువంటి జాబ్స్ వివరాలని చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని వదులుకోదు, ఎందుకంటే ఇది పూర్తిగా ఫ్రెషర్స్ కు మాత్రమే అడుగుతున్నారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. దాన్ని వీళ్ళు ఎలాంటి డేట్ కానీ టైం కానీ వెను కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది పూర్తిగా సివి సెలక్షన్ చెప్పదు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అనే విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళు వెళ్ళాలి అన్న విషయం చూసుకున్నట్లయితే 2019, 20 మరియు 21 లో పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎంఎస్సీ, బిఎస్సీ, బీటెక్ లో బయోటెక్నాలజీ కానీ అదే బీటెక్ లో మైక్రోబయాలజీ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్, ఎందుకంటే ఇది పూర్తిగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి. అండ్ లొకేషన్ విషయానికి వస్తే గచ్చిబౌలి, హైదరాబాద్ లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే జే ప్రియాంక అట్ indimmune.com అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయండి. సో పైన చేసుకున్న డిపార్ట్మెంట్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. పాయింట్స్ చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ సంబంధించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ సంబంధించి, ఆ డిపార్ట్మెంట్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ అదేవిధంగా ఆ క్వాలిఫికేషన్స్ కానీ మీకు యాప్ట్ అనిపిస్తుంది, తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఈ కంపెనీస్ మీద కానీ ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.